బైబిల్ అంటే మత గ్రంథం అనుకుంటున్నారండి మూర్ఖులు. దేవుడు లేడని అనుకుంటున్నాడండి బుద్ధిహీనులు నాస్తికులు. లేకపోతే ఎవడు నడుపుతున్నాడు రా వీటిని? ఆకాశ మండలపు కట్టడలను చంద్రులారా ఆయనను స్తుతించండి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించండి, ఆయన మాట వినండి, అరియా పరిగెట్టండి. పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడు. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమించదు. దేవుడు లేడనే వాడికి అసలు బుర్ర ఉందా అనిపిస్తుంటదండి అప్పుడప్పుడు ఆ మూర్ఖుడికి. ఈ సిస్టమ్ అంతా ఎలా తిరుగుతుందని వాడిని అడగండి, ఏమో అది అలాగే తిరుగుతుంది అంటాడు. ట్రైన్ ఎలాగెళ్తుందా అని అడగండి, అది అంతా వెళ్ళిపోద్ది అంటాడా? సృష్టి ధర్మం అంట, సృష్టికి ఒక ధర్మం. ఏంటా ధర్మం? ఎవరు పెడతారా ధర్మాన్ని? ఇంటర్నేషనల్ వైడ్ లో నాస్తికుడు అనేవాడు ఎవడైనా ఉంటే, ఈ రోజు పబ్లిక్ గా చెప్తున్నాను, ఇంటర్నేషనల్ వైడ్ లో దేవుడు లేడనే నాస్తికుడు ఎవడైనా ఉంటే, ఎనీ ఇంటర్నేషనల్ ఫిగర్, పోటీకి సిద్ధం. దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను.